స్వామికి పెట్టకుండా తాను తినను అని భీష్మించినటువంటి పట్టుదల ఎచ్చమ్మాడిది. ఆమె గతంలో చెప్పుకున్నాం అష్టాంగ యోగ సాధన చేసింది, యోగ సాధనలో సమాధి స్థితి వరకు వెళ్ళింది. ఒక్కొక్కసారి సమాధిలో 2-3 రోజులు అలా ఉండిపోయేదట. అలా సమాధిలో ఉండిపోయినప్పుడు సమాధి స్థితిలో అత్యున్నత స్థితికి చేరిన వాళ్ళు చెప్పేది ఏమిటంటే, సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక జ్యోతి దర్శనం జరుగుతుంది. ఆ జ్యోతి కనిపించినప్పుడు అంటే ఏ పరమాత్మ కోసం ఈ మానవాత్మ తాపత్రయపడుతుందో అక్కడ పరమాత్మ జ్యోతిస్వరూపంగా దర్శనమిచ్చినప్పుడు ఈ మానవాత్మకు ఆ జ్యోతిని దర్శించి ఇక అటు ఇటు కదలాలని, ఆ జ్యోతిని వదలాలని, ఇంకెటు జరగాలని కూడా మనస్సు కనిపించదు. ఏకాగ్రతతో ఆ జ్యోతిలోనే ఉండిపోతారు. అలా ఆమె ఉండిపోవడం ప్రారంభించింది. ఒకసారి ఎచ్చమ్మాళ్ళు భగవాన్ ఎదురుగా కూర్చున్నప్పుడు భగవాన్ నెమ్మదిగా చెప్పారట, ఎచ్చమ్మ నీకు జ్యోతి దర్శనం జరుగుతుంది, బాగానే ఉంది, కానీ ఒకటి గుర్తుంచుకో, జ్యోతి దర్శనమే పరమావధి కాదు. ఆ జ్యోతికి ఆవల ఏమున్నదో దానిని దర్శించాలి నువ్వు. ఆ ఆత్మోపలబ్ధికి, అమరత్వ సిద్ధికి అక్కడ మార్గం ఉన్నది. ఆ జ్యోతికి ఆవల నిన్ను నీవుగా చూసుకోగలిగిన నాడు, నిన్ను నీవు దర్శించుకోగలిగిన నాడు నీకు లభించేది అమరత్వ సిద్ధి. కాబట్టి జ్యోతిని దాటి ఆత్మోపలబ్ధి వైపు వెళ్ళి అమరత్వ సిద్ధిని సాధించుకో, దానికోసం కృషి చెయ్యి ఎచ్చమ్మా అని చెబితే ఎచ్చమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె ఎవరితోనూ చెప్పలా తనకు సమాధి స్థితిలో జ్యోతి దర్శనం జరుగుతుందని. కానీ ఆమె జ్యోతి దర్శనాన్ని పొంది అక్కడ ఆగిపోయిందన్న విషయం గురువు దైవమైనటువంటి రమణుల వారికి తెలిసి ఆమెకు సరి అయినటువంటి మార్గనిర్దేశం చేశారు. అలాంటి మహానుభావులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అయితే జీవితమంతా స్వామికి పెట్టకుండా తాను భుజించనని భీష్మించినటువంటి పట్టుదల ఎచ్చమ్మాళ్ళది. చివరి రోజు సంధి ప్రలాపనలో ఉండి కూడా భగవానికి భిక్ష పంపారా అని ప్రశ్నించిందట. ఆమె చివరి రోజు సంధి ప్రలాపన అంటారు, ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియట్లేదు, స్వస్థత లేదు ఆమెలో, ఆమె లేదు అసలు. అలాంటి చివరి స్థితిలో ఆమె భగవానికి భోజనం పంపారా లేదా, పంపారా లేదా అనే మాట మాత్రం చాలా తెలివిగా అడిగేదట. అలా ఆమె ఉండేటటువంటి స్థితిలో పాపం ఆమె పోయింది. ఆ వార్త తెలియగానే అంతా వచ్చేవి ఆమె బంధువులు వచ్చి భగవానికి చెప్పారట. ఆయన పోయిందా అని ఒక్క మాట అన్నారట. అన్న తర్వాత అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను, సరి సరి పోయింది కదా ఇక వెళ్ళి రండి అని వాళ్లను ఓదార్చి పంపారట. ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏమిటంటే 39 సంవత్సరాల పాటు, ఒకరోజు కాదు ఒక సంవత్సరం కాదు, 39 సంవత్సరాల పాటు ఏకదీక్షగా ఎచ్చమ్మాళ్ భగవాన్ ఎక్కడ ఉంటే అక్కడ, ఆయన బ్రాహ్మణస్వామిగా ఉన్నప్పుడు మొదలుపెట్టి బ్రాహ్మణస్వామి విరూపాక్ష గుహ నుంచి మళ్ళీ స్కందాశ్రమం చేరారు, స్కందాశ్రమం నుంచి ఆయన మళ్ళీ కిందకి రమణాశ్రమానికి వచ్చారు. భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఆ రమణాశ్రమంలో ఉన్నంతకాలం, ఆవిడ జీవించి ఉన్నంతకాలం 39 సంవత్సరాలు భగవానికి భిక్ష చేసింది. ఎంతటి ధన్యురాలు ఆవిడ, ఎలా వండి పంపినా ఆమె పంపినటువంటి ఆహారాన్ని పంచభక్ష్య పరమాన్నాలుగా భావించి స్వీకరించిన భగవాన్ ఎంతటి దయాబంధువో కృపాసింధువో చెప్పలేం. శ్రీకృష్ణుడికి విదురుడు విందు చేశాడు, చమత్కారంగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడికి విదురుడు విందు చేసి ఆ విందు సందర్భంలో ఆయన అరటి పండు అలా ఒలిచి భక్తి తాదాత్మ్యంలో పండు పక్కన వేసి తొక్క చేతికిచ్చాడట. ఆ
మనిషిలో నుంచి వచ్చేటటువంటి తాదాత్మ్యతను గమనించి భగవంతుడు ఆ తొక్కని అలాగే తినేశాడట. ఇది ఒక ఉదాహరణ. భక్తి తాదాత్మ్యతలో ఉన్నటువంటి భక్తుణ్ణి భగవంతుడు కూడా కదిలించడు. అలాంటి ఏకాగ్రతాపూర్ణమైనటువంటి ఎచ్చమ్మాళ్ 39 సంవత్సరాలు చేసుకున్నటువంటి సేవ, అది ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో, ఆమె అలా పుట్టి అలా భగవాన్ సేవలు చేసుకుని తరించి వెళ్ళిపోయింది ఎచ్చమ్మాళ్. అయితే ఒక చమత్కారం ఎచ్చమ్మాళ్ గురించి. ఆమెకు ఒకసారి బాగా అనారోగ్యం చేసి లెగవలేని పరిస్థితిలో ఉందట. ఒక్కసారి భగవానికి చెప్పుకోరాదా నీ అనారోగ్యం గురించి, చెప్పుకుంటే భగవాన్ యొక్క మాటలో నీకు తగ్గిపోతుందేమో అని అన్నారట. అప్పుడు ఎచ్చమ్మాళ్ళు ఏమన్నదో తెలుసా, అంటే నేను చెబితే తప్ప తెలియదా ఆయనకి, చెబితే తప్ప తెలవని ఆయనకి నేను చెప్పడం ఎందుకు, కాబట్టి నేను చెప్పను అన్నదట. చమత్కారంగా మరుసటి రోజుకే ఆమె అనారోగ్యం తగ్గిపోయిందనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఎచ్చమ్మాళ్ళకి భగవాన్ మీద అంత నమ్మకం. రమణాశ్రమం ఏర్పడిన తర్వాత ఒకసారి రమణాశ్రమంలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు భగవాన్ని కొట్టారు. తర్వాత అది వేరే కథ అనుకోండి. మనం రమణాశ్రమం గురించి చెప్పుకునేటప్పుడు ఆశ్రమంలో దొంగలు పడినటువంటి వృత్తాంతాన్ని మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇక్కడ చమత్కారం ఏమిటంటే, ఆ దొంగలు పడ్డారు, భగవాన్ని కొట్టారంటే ఆమె అప్పుడు ఊళ్ళో లేదు. ఎచ్చమ్మ ఊరు నుంచి వచ్చింది. రాగానే గబగబా గబగబా పరుగులు పరుగులు పెట్టుకుంటూ రమణాశ్రమానికి వచ్చి, భగవాన్ ఏదో జరిగిందట కదా అని చెప్తే, ఆయన ఎంత నిబ్బరంగా నింపాదిగా చెప్పారంటే, ఎందుకు ఎచ్చమ్మ అంత గాభరా పడతావు, ఇందులో గాభరా పడాల్సింది ఏమీ లేదు. ఏమిటి అంటే, ఆ దొంగలు కూడా నా భక్తులే, వాళ్ళు వచ్చారు. అయితే విశేషం ఏమిటంటే, మీరంతా కూడా నాకు పలహారాలు పళ్ళు ఏదో తినుబండారాలు తెచ్చి తినిపిస్తారు. వాళ్ళు నా భక్తులు కాబట్టి వాళ్ళకి చేతనైంది దెబ్బలు, వాళ్ళు నాతో దెబ్బలు తినిపించారు, ఎవరేమిచ్చినా నేను స్వీకరించాలి కదా అన్నారు. చూడండి, భగవాన్ రమణ మహర్షి ఎంతటి దయాసింధువో కరుణాబంధువో. ఎచ్చమ్మ జీవించిన కాలంలో అనేక చమత్కారాలు భగవాన్ చూపించారు. ఒకసారి జరిగినటువంటి చమత్కారం ఏమిటంటే, భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక భక్తులు వచ్చారు. భగవాన్ వారి సందేహాలు చెప్పుకుంటుంటే వింటూ ఉన్నారు. ఆ సందర్భంలో సన్నగా వర్షపు చినుకులు పడుతున్నాయి. ఆహారం తీసుకుని ఎచ్చమ్మాళ్ళు గబగబా వచ్చి తల తుడుచుకుని గుహలో ఒక పక్కన కూర్చుని అలా తిరిగి భగవాన్ని చూసి ఆశ్చర్యపోయింది. గడగడ వణుకుతుంది ఆమె చలికి, పైపెచ్చు భగవాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ పక్కన కూర్చున్న భక్తుడు అడిగాడు, ఏమిటమ్మా కొంచెం కంగారు కంగారుగా ఉన్నావు, భగవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావు, భగవాన్ని ఇంతకుముందు చూడలేదా అన్నారు. అది కాదు స్వామి, నేను వర్షంలో కింద ఎక్కి వస్తుంటే ఆ కొండ మలుపు దగ్గర చింత చెట్టు ఉంది, చింత చెట్టు కింద చినుకులు పడుతుంటే భగవాన్ నిలబడి ఉన్నారు, పక్కన ఇంకో భక్తుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కదా, నేనెందుకులే, నేను ఇక్కడ భగవానికి ఆహారం ఇచ్చేసి కూర్చున్నాం గుహలో, నేను హడావుడిగా పైకి వచ్చాను, కానీ నాకన్నా ముందే భగవాన్ వచ్చి ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నారు, అక్కడున్న భగవాన్ ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు అర్థం కాక అయోమయంగా చూస్తున్నాను అన్నారట. ఆ పక్కనున్న స్వామి అంటాడు, భగవాన్ కింద ఆమెకు చెట్టు కింద దర్శనమిచ్చారు, పైన ఇక్కడ దర్శనమిచ్చారు, ఇలా మీరు 2 సార్లు ఒకే మనిషికి కింద పైన దర్శనమిచ్చినటువంటి మీ యొక్క అమోఘమైనటువంటి ఆ శక్తిని ఆమెకు చూపించారు, మాకెందుకు చూపించరు అని అడిగారు. భగవాన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఏమైనా విశేషమైన విషయాలు ఉంటే ఎవరన్నా ప్రత్యేకంగా గుర్తించినా భగవాన్ వాటికి అంత ప్రాధాన్యతనే ఇవ్వలేదు. అలాగే ఇంకొక చమత్కారం ఏమిటి అంటే, స్కందాశ్రమంలో ఉన్నప్పుడు భగవాన్
ఆశ్రమానికి కావలసినటువంటి మట్టి గోడలు స్వయంగా తనే మెత్తి ఆ మట్టితో గోడలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ గోడలు పెట్టేటటువంటి సందర్భంలో కొంతమంది భక్తులు ఏదో పొరుగురు నుంచి పైదాకా వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఏం కనపడిందంటే ఓ గోచి పెట్టుకుని ఒంటి మీద ఏ బట్టా లేనటువంటి ఒక పురుషుడు గోడమెత్తుకుంటున్నాడు. వాళ్ళు అనుకున్నారు ఈ గోడమెత్తుకునే అతను పని అతను కాబోలు, అసలు స్వామీజీ లోపల ఉంటాడేమో అని లోపల చూస్తే ఎవరు కనపడలా. అప్పుడు వాళ్ళు అడిగారట ఇవన్నీ, అయ్యా అసలు స్వామీజీ ఎక్కడా అని ఆయన చిరునవ్వుతో పైకి చూపించాడంట. ఓహో పైకి వెళ్ళారేమో అని వాళ్ళు నెమ్మదిగా తర్వాత కలుద్దామని దిగెళ్తున్నారు. వాళ్ళకి హెచ్చమ్మ గారు ఎదురొచ్చింది. ఎదురొచ్చిన హెచ్చమ్మ గారు వాళ్ళు అడిగారట, అమ్మ భగవాన్ ఎక్కడా అని. పైన ఉంటారే కనపడలేదా అంటే కనపడలేదు. సరే మీరు రండి నేను చూపిస్తానని ఆమె వెళ్ళని తీసుకొచ్చింది. సరే భగవాన్ అప్పటికే చేతులు కాళ్ళు కడుక్కుని ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఈయనే స్వామి అంటే ఈయన ఇందాక పైకి చూపించారమ్మా అన్నారు. భగవాన్ ఏమిటి మీ చమత్కారాలు అంటే భగవాన్ అన్నారు. నేనేమన్నా నేనే స్వామిని అని మెళ్ళో బోర్డు పెట్టు కూర్చున్నానా, కూర్చోవాలా? వాళ్ళు అడిగారు స్వామి ఎక్కడా అని, స్వామి పైనే కదా అన్నాను అన్నారు. ఇలాంటి చమత్కారాలు చాలా చూపించారు భగవాన్. అలాంటి భగవానికి నమస్సుమాంజరుడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.